అంశంపై రీసెర్చ్ అనలిస్ట్ సుందర్ రాజా విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. మార్కెట్ ఈ వారం కూడా చూస్తే కనుక తన కరెక్షన్ డౌన్ ట్రెండ్ కంటిన్యూ చేసింది. నిఫ్టీ మొదట్లో చూస్తే కనుక కొంచెం స్ట్రాంగ్ రియాక్షన్ తోటి ఓపెన్ అయింది, కానీ లాస్ట్ రెండు రోజుల్లో చూస్తే కనుక నిఫ్టీ కొంచెం ఒక లోయర్ రేట్ నుంచి బాగా స్ట్రాంగ్గా రీబౌండ్ అవడం మనం చూసాము. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక 30,500 వరకు వెళ్ళి ఆ తర్వాత లాస్ట్ రెండు రోజుల్లో ఒక స్ట్రాంగ్ రికవరీ రీబౌండ్ చూసాము. మార్కెట్ ఇంత వాలిటిలిటీకి ప్రధానమైన కారణం చూస్తే కనుక మొదట మనకి మన దేశంలో కరోనా వైరస్ ఇన్ఫెక్షన్స్ భారీ స్థాయిలో పెరగడంతో, రెకార్డ్ స్థాయితో కేసులు నమోదు అవడంతో, మళ్ళీ లాక్డౌన్ విధిస్తారో అన్న భయంతో కన్సర్న్స్ తోటి మార్కెట్లో ఒక స్ట్రాంగ్ సెల్ ఆఫ్ కనిపించింది. కానీ లాక్డౌన్ పెద్దగా ఉండకపోదు, పైగా మనకి ఎకనామిక్ యాక్టివిటీ పెద్దగా అఫెక్ట్ అవ్వదు, డిమాండ్ కంటిన్యూ అవుతుంది అన్న కొన్ని కామెంట్స్ రావడంతో మార్కెట్లో మళ్ళీ ఒక స్ట్రాంగ్ రీబౌండ్ అనేది కనిపించింది. చివరికి నిఫ్టీ చూస్తే కనుక వీక్లీ బేసిస్లో ఇంచుమించి ఒక 200 పాయింట్ల వరకు నష్టపోయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక 500 పాయింట్ల వరకు వీక్లీ బేసిస్ మీద నష్టపోవడం చూసాము. వీక్లీ బేసిస్ మీద నష్టపోయినప్పటికీ ఒకసారి డైలీ బేసిస్లో చూస్తే కనుక ఆల్మోస్ట్ క్లోజర్ టు డే హై దగ్గర, అలాగే వీక్లీ బేసిస్ మీద కూడా వీక్లీ హైయెస్ట్ లెవెల్స్ దగ్గర కొంచెం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా క్లోజ్ అవడంతో స్లైట్గా కొంచెం లోయర్ రేట్ నుంచి బయింగ్ సపోర్ట్ రావడం మనం చూసాము. సో ఇది ఒక విధంగా చెప్పాలంటే మార్కెట్ ఒక చిన్న మైనర్ రికవరీకో లేదంటే కనుక ఫర్దర్గా ఒక అప్ ట్రెండ్కో అవకాశాలు ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది. నిఫ్టీ ఈ వారం చూస్తే కనుక లోయర్ రేట్ నుంచి సపోర్ట్ తీసుకుని రీబౌండ్ అవడంతో కరెక్షన్ థ్రెట్ నుంచి బయటపడినట్టు కనిపిస్తుంది. అదేవిధంగా అప్ ట్రెండ్కి కావాల్సిన బుల్లిష్ ఇండికేషన్స్ ఇంకా రాలేదు. మేడ్ బీ ఇంకొక 1 or 2 డేస్ మార్కెట్ కొంచెం స్టడీగా ఉందంటే ఒక అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఈ వారం చూస్తే కనుక మనకి ఐటీ దిగ్గజాల నుంచి రిజల్ట్స్ వచ్చాయి, ఇన్ఫోసిస్ అండ్ టీసీఎస్. కానీ రిజల్ట్స్ మార్కెట్ని అంత పాజిటివ్ సర్ప్రైజ్ చేయలేదు, బట్ మంచి రిజల్ట్స్ వచ్చినప్పటికీ హై లెవెల్ నుంచి కరెక్షన్ కనిపించింది. కానీ గైడెన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది, ఫోర్కాస్ట్ కూడా స్ట్రాంగ్ ఉంది కాబట్టి లోయర్ రేట్లో ఐటీ స్టాక్స్ హెచ్ఎల్ టెక్ కానీ ఇన్ఫోసిస్ కానీ టీసీఎస్ లాంటి స్టాక్స్ని బై పొజిషన్కి కన్సిడర్ చేయొచ్చు. అదేవిధంగా మనం లాస్ట్ 2 వారాలుగా చూస్తే కనుక ఫార్మా స్టాక్స్ అన్నింటిలోనూ ఒక స్ట్రాంగ్ అప్ మూమెంట్ కనిపించింది. సో ఫార్మా స్టాక్స్ చూస్తే కనుక కోవిడ్ సంబంధించిన ఒక పాజిటివ్ న్యూస్ రావడంతో ఈ ఫార్మా స్టాక్స్లో అన్నింటిలో కూడా ఒక స్ట్రాంగ్ రీబౌండ్ అప్ ట్రెండ్ అనేది కనిపించింది. ఈ వారం చూస్తే కనుక 2 ప్రధానమైన సెక్టర్లు మనం చూడవచ్చు. ఒకటి ఫైనాన్షియల్ సర్వీసెస్ గత 2-3 వారాలుగా హై నుంచి బాగా కరెక్ట్ అయింది, అలాగే బ్యాంక్స్ కూడా చూస్తే కనుక హై నుంచి బాగా కరెక్ట్ అయింది. సో ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ బాగా కరెక్ట్ అయిన తర్వాత లాస్ట్ వీక్ ఈ వారం చూస్తే కనుక బాగా సపోర్ట్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. కాబట్టి షార్ట్ టర్మ్లో ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ 2 ఒక షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సో సెక్టర్ వైస్లో చూస్తే కనుక ఫర్దర్గా మనకి ఆటో స్టాక్స్ కూడా లాస్ట్ 2 నెలలుగా హై నుంచి బాగా కరెక్ట్ అయ్యి కొంచెం రీజనబుల్ లెవెల్స్కి వచ్చినట్టు కనిపిస్తుంది. సో ఆటో, ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈ 3 కొంచెం పాజిటివ్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే రికమెండేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక ఆటో స్టాక్స్లో 3 స్టాక్స్ స్ట్రెంగ్త్ కనిపిస్తుంది టెక్నికల్గా. అలాగే మనకి స్టాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే కనుక టాటా మోటార్స్, బజాజ్ ఆటో, హీరో మోటార్ కార్ ఈ 3 టెక్నికల్గా ఒక అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు ఉంది. కాబట్టి షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ స్టాక్స్లో బై పొజిషన్ తీసుకోవచ్చు. అలాగే మనకి ఎన్బిఎఫ్సిలో చూస్తే కనుక చోళమండలం కానీ బజాజ్ ఫిన్సర్వ్ 2 స్ట్రాంగ్గా ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే ప్రైవేట్ బ్యాంక్స్లో చూస్తే కనుక మేజర్ బ్యాంక్స్ ఐసిఐసిఐ, అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటక్ బ్యాంక్ ఈ 3 బ్యాంక్స్ని కూడా షార్ట్ టర్మ్ కోసం కన్సిడర్ చేయొచ్చు. ఒడిదుడుకుల మార్కెట్లో ఎలాంటి స్ట్రాటజీని అవలంబించాలి?